పేతురులో ఉన్నటువంటి అనేక మంచి లక్షణాలలో ఆయనకున్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే, ఆయన అత్త జ్వరంతో బాధపడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువుని తీసుకుని వచ్చి బాగు చేశారు. సరే, ఈ యొక్క సంఘటన మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో కనిపిస్తుంది, మార్కు సువార్తలో కనిపిస్తుంది, లూకా సువార్తలో కూడా కనిపిస్తుంది. చూడండి, మత్తయి సువార్త 8:14-15 వచనములు చదువుదాం. తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరంతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చేయి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేయసాగెను. ఇప్పుడు మార్కు సువార్త 1:30-31 చదువుదాం. సీమోను అత్త జ్వరంతో పడి ఉండగా వెంటనే వారామెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటి జ్వరం ఆమెను వదలెను కనుక ఆమె వారికి ఉపచారం చేయసాగెను. ఇప్పుడు లూకాసు వార్త 4:38-39 వచనాలను చదువుదాం. ఆయన సమాజ మందిరంలో నుండి లేచి సీమోన్ ఇంటిలోనికి వెళ్ళెను. సీమోన్ అత్త తీవ్రమైన జ్వరంతో పడి ఉండెను కనుక ఆమె విషయమై ఆయన వద్ద మనవి చేసుకొనిరి. ఆయన ఆమె చెంతన నిలవబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారం చేయసాగెను. సో ఇప్పుడు ఈ 3 సువార్తల్లో మనకు ఏమి ప్రత్యేకముగా కనిపిస్తుంది? అంతా మనం అవుట్లైన్గా చూస్తే ఒకే మీనింగే. ఏంటి? పేతురు అత్త జ్వరంతో ఉంది, యేసు ప్రభు వచ్చాడు, ఆమెని బాగు చేశాడు. అయితే యేసు ప్రభు యొక్క రియాక్షన్, లేకపోతే యేసు ప్రభు యొక్క స్పందన ఎలా ఉంది అన్నటువంటి విషయాన్ని గురించి 3 సువార్తికులు రాస్తూ 3 కూడా విభిన్నమైనటువంటి విషయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆమె పడి ఉండుట ఆయన చూచాడని మత్తయి రాస్తూ ఉంటే, ఆయన ఆమె దగ్గరకు వచ్చాడని మార్కు రాస్తూ ఉన్నాడు. లూకా అంటూ ఉన్నాడు ఆమె చెంతకు వచ్చాడని. సో 1, మన జీవితాల్లో ఏమి గుర్తుంచుకోవాలంటే, దేవుడు మనము పడి ఉన్నటువంటి స్థితిని చూస్తూ ఉన్నాడు. చాలాసార్లు మనం దేవుణ్ణి ప్రశ్నిస్తాం, ప్రభువా నన్ను ఎందుకు నీవు పట్టించుకోవడం లేదు, ఎందుకు నన్ను నువ్వు చూడడం లేదు, ఎందుకు నీవు నాకు సహాయం చేయడం లేదు అన్నటువంటి ప్రశ్నలు వేస్తూనే ఉంటాం. అయితే దేవుడు మన పరిస్థితిని చూస్తూనే ఉన్నాడు. యోహాను సువార్త 5:1 ఆ యొక్క బెతస్త అన్నటువంటి కోనేటి దగ్గర పక్షవాయువు రోగముతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిని యేసు చూచాడు, ఆయన్ని బాగు చేశాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన పరిస్థితిని చూసేటువంటి వాడు. అంతమాత్రమే కాదు, ఆయన మన దగ్గరకు రావాలని ఇష్టపడుతున్నటువంటి దేవుడు. చాలాసార్లు దేవుడు మన పరిస్థితిని చూడాలని ఇష్టపడతాం, ఎందుకంటే మనకు తెలుసు దేవుడు మన పరిస్థితిని చూస్తే ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడని. అయితే ఈ 2వ విషయాన్ని చాలాసార్లు మనము ఇష్టపడం. దేవుడు దగ్గరికి వచ్చే విషయము మనకు నచ్చదు, ఎందుకంటే దేవుడు మనకు దగ్గరగా ఉన్నా మనము దేవునికి దగ్గరగా ఉన్నా కొన్ని పనులు చేయలేం. కాబట్టి దేవుడు దగ్గరికి మనము రావాలన్నా, దేవుడు మన దగ్గరికి రావాలన్నా చాలాసార్లు మనం భయపడతాం, ఇష్టపడం. అయితే పడిపోయినటువంటి నిన్ను బాగు చేయాలంటే దేవుడు నీ దగ్గరకు రావాలి. కాబట్టి మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి, మనము దేవునికి దగ్గరగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నామా లేదా. లూకాసు వార్తలో 24వ యేసు ప్రభువుల వారు మరణించి తిరిగి లేచినటువంటి తర్వాత ఒక ఇద్దరు మనుషులు యేసు ప్రభు ఏమైపోయాడో ఏమో అని వాళ్ళు చాలా దుఃఖిస్తూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నటువంటి మాటలు ఏంటో తెలుసా? లూకాసు వార్త 24:15 వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను.
యేసు వారి దగ్గరికి వచ్చి నడిచాడు. ఎందుకంటే ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత, ఆయన ఎవరో వారు గుర్తించాలని వారి దగ్గరికి వచ్చి యేసు ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మనకు దూరముగా ఉండేటువంటి దేవుడు కాదు, ఆయన మనకు సమీపముగా ఉండేటువంటి దేవుడు. ఏ జనమునకు కూడా సమీపముగా లేనంత సమీపముగా మనకి ఆయన ఉండేటువంటి దేవుడని దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. లూకా రాస్తూ అంటున్నాడు, ఆయన ఆమె చెంతను నిలువబడి. ఎవరి చెంత మనమున్నాం? పేతురు అత్తలాగే మనం అందరము కూడా చాలా విషయాల్లో పడిపోయాం. విశ్వాసులైతే ఆత్మీయ జీవితంలో పడిపోయారు, సంఘ కాపురులైతే వారి పరిచర్యలో పడిపోయారు, సేవకులు, సువార్తికులు కుటుంబ జీవితాల్లో ఎక్కడో ఒక దగ్గర పడిపోయినటువంటి స్థితిని మనం కలిగి ఉన్నాం. ఆశిస్తూ ఉన్నాం ప్రభువు ఆ స్థితిని చూచి మనల్ని బాగు చేయాలని. అయితే ఆయన పడిపోయినటువంటి స్థితిలో నుండి నిన్ను బాగు చేయాలంటే ఆయన నిన్ను చూడాలి, నీ దగ్గరకు రావాలి, నీ చెంత నిలువబడాలి. ఎవరి చెంత మనమున్నాం? తప్పిపోయినటువంటి కుమారుని గురించి పరిశుద్ధాత్మదేవుడు రాయిస్తూ లూకా సువార్త 15వ అధ్యాయంలో ఆయన తండ్రి చెంత ఉండకుండా, తండ్రి ఇంట ఉండకుండా, 15వ అధ్యాయం 15వ వచనంలో దేవుని వాక్యము సెలవిస్తుంది, వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. కాబట్టి యేసు చెంత ఉండకుండా నీవు ఒకవేళ ఈ లోకములో లేకపోతే లోకము చెంత ఉండినట్లయితే అక్కడ ఏముంటుంది? నీకు పందుల పొట్టు ఉంటుంది, అంతే. అక్కడేముండింది? ఆయనకి చక్కటి ఆహారం ఉండింది, మంచి బిర్యానీ ఉండేటువంటిది. అయితే ఇప్పుడు యేసు చెంత నుండి, తండ్రి చెంత నుండి వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క కుమారునికి ఏం దొరికింది? పందుల పొట్టు దొరికింది. అయితే దేవునికి స్తోత్రం, ఆ యొక్క కుమారుడు పశ్చాత్తాపము నొందాడు. నొంది ఆయన తండ్రి దగ్గరికి తిరిగి వస్తూ ఉన్నప్పుడు తండ్రి ఆయనను తన చెంత చేర్చుకున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇంకా కుమారుడు దూరముగా ఉన్నప్పుడే తండ్రి ఆయనను చూచి పరుగెత్తి ఆయనను కౌగిలించుకున్నాడు, ఆయన చెంత చేర్చుకున్నాడు. ఎందుకంటే ఆయన చెంతకు మనము వస్తేనే పడిపోయినటువంటి మన జీవితాలు బాగుపడేటువంటిది. తప్పిపోయినటువంటి కుమారుడు ఆ లోకములోనే, ఆ లోకపు చెంతనే ఉండి, దేవా నన్ను బాగు చేయి, నా జీవితాన్ని నిలబెట్టు అంటే దాని వలన ప్రయోజనమేమీ లేదు. ఎప్పుడైతే ఆ కుమారుడు పశ్చాత్తాపము నొంది ఈ మనుష్యుని చెంత ఉండేదానికంటే, ఈ దేశంలో ఈ మనుష్యుని చెంత ఉండి ఈ చెత్త తినేదానికంటే నా తండ్రి దగ్గరికి వెళితే అక్కడ నా తండ్రి దగ్గర ఉన్నటువంటి పనోళ్ళ సహితము మంచి ఆహారాన్ని తింటున్నారు కాబట్టి నేను అక్కడికి వెళ్ళి ఒక పనివానిగా ఆయన చేరి ఆహారాన్ని తింటానని బయలుదేరాడో, తండ్రి చెంతకు వచ్చాడో, పడిపోయినటువంటి ఆ కుమారుని జీవితాన్ని దేవుడు నిలువబెట్టాడు. నెక్స్ట్ యేసు ప్రభువుల వారు ఏమి చేస్తున్నారు అని చూస్తే మత్తయి రాస్తూ అంటున్నాడు 8వ అధ్యాయం 15వ వచనంలో, ఆమె చెయ్యి ముట్టగా. దేవుని చెంతకు ఎందుకు మనం రావాలంటే, లేకపోతే దేవుడు ఎందుకు మన దగ్గరకు రావాలనుకుంటున్నాడంటే, ఆయన తాకిడి మనకు కావాలి. హల్లెలూయా. ఆయన మనల్ని తాకాలనుకుంటూ ఉన్నాడు, ఆయన స్పర్శ మనకు కలగాలి, ఆయన సన్నిధి, ఆయన ప్రభావము మనకు తగిలితే మన జీవితాలు బాగుపడతాయి. అందుకే ఆయన ఆ యొక్క జ్వరముతో పడినటువంటి పేతురు అత్త దగ్గరికి వచ్చాడు, అందుకే ఆయన ఆమె చెంత నిలబడ్డాడు, ఎందుకంటే ఆయన తాకాలి కాబట్టి.
ఎప్పుడైతే ఆయన తన చేతితో నిన్ను తాగుతాడో ముడుతాడో మార్క్ అంటున్నాడు చూడండి మొదటి అధ్యాయం 31వ వచనంలో ఈయన వాడుతున్నటువంటి పదాలు ఏంటంటే చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. హల్లెలూయా. ఎందుకు దేవుడు నిన్ను తాకాలనుకుంటున్నాడంటే, ఎందుకు దేవుడు తన చెయ్యిని నీకు ఇవ్వాలనుకుంటున్నాడంటే, పడిపోయినటువంటి నిన్ను లేవనెత్తడానికి ఆ శక్తిని నీకు అనుగ్రహించడానికి. ఆయన చెయ్యి ఇవ్వకపోతే ఆమె లేవలేనటువంటి స్థితి. ఆయన చెయ్యి అందించి ఆయన లేవనెత్తగలిగితే ఆమె లేస్తుంది. ఇక్కడ అద్భుతకరమైనటువంటి విషయం ఏంటంటే, లూకా రాస్తూ అంటూ ఉన్నాడు 4వ అధ్యాయం 39వ వచనంలో జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఒకవేళ మన పరిస్థితిని చూచి మన దగ్గరకు వచ్చి మన చెంత నిలబడి ఆయన చెయ్యిని ఒకవేళ మనకు అందిస్తే, లేకపోతే ఒకవేళ ఆయన త్రాకితే మనము నిలబడగలుగుతాం. ఎలా అంటే ఆయన తాకిడి మనల్ని గద్దిస్తుంది. హల్లెలూయా. అందుకోసమనే చాలాసార్లు మనం దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడం. ఎందుకంటే దేవుడు ఏదో లాలపాట పాడి జోలపాట పాడి నీకు అద్భుతం చేయాలని ఇష్టపడేటువంటి దేవుడు కాదు. ఆయన గద్దించినప్పుడు ఆ జ్వరము ఆమెను వదిలి వెళ్ళిపోయింది. దేవుడు మనల్ని స్వస్థపరచాలంటే ఆయన మనల్ని గద్దించాలి. చాలాసార్లు మనం ఒక యాంగిల్లోనే మనం చూస్తాం, దేవుడు నన్ను తాకితే నాకు స్వస్థత కలుగుతుందని. ఎందుకు చాలామంది నూనె బాటిల్ కొనుక్కుంటున్నారంటే, ఆ నూనె నా మీద పడితే నా జీవితము బాగుపడుతుందని. అంతవరకే మనం చూస్తున్నాం, యేసు ఆమె దగ్గరికి వచ్చి చెయ్యి అందించినదే మనం చదువుతున్నాం మత్తయిలో, లేకపోతే మార్కులో ఆయన లేవనెత్తిన విషయాన్నే చదువుతున్నాం. కానీ లూకాసు వార్తలో ఆయన చెయ్యి అందించి ఆయన చేత్తో లేవనెత్తినప్పుడు ఏం జరిగిందో మరిచిపోతున్నాం. యేసు ఆమె దగ్గరికి వచ్చి ఆమెకు చెయ్యిని అందించి ఆమెను లేవనెత్తినప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నటువంటి క్రియ ఏంటంటే, ఆయన గద్దిస్తూ ఉన్నాడు ఆ జ్వరాన్ని. ఎప్పుడైతే ఆయన జ్వరాన్ని గద్దించాడో అప్పుడు ఆ జ్వరము ఆమెను విడిచి వెళ్ళిపోయింది. దాని తర్వాత 3 సువార్తికులు రాస్తూ ఉన్నారు. ఏమనంటే, ఎప్పుడైతే ఆమెలో నుండి జ్వరము వెళ్ళిపోయిందో అప్పుడు ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగింది. ఇక్కడ చాలామంది సంఘ కాపరులు ఉన్నారు, నాకు నేను కూడా బోధించుకుంటూ ఉన్నాను. చాలాసార్లు మన జీవితాల్లో మనము దేవునికి ఉపచారం చేయాలని, దేవునికి పరిచర్య చేయాలని, దేవుని సేవ చేయాలనేటువంటి ఆశ మనలో ఉంది. అయితే ఎప్పుడు దేవునికి సేవ చేయగలుగుతామో తెలుసా? ఆయన గద్దింపును మనము స్వీకరించినప్పుడే. హల్లెలూయా. ఎంతమంది దేవా నన్ను గద్దించు నాయన అని ప్రార్థన చేస్తున్నారు, దేవా నన్ను దీవించి నీ పరిచర్యలో వాడుకోమనే మనం ప్రార్థన చేస్తున్నామే. దేవా నాకు అది ఇది, నాకు అది దయచేయి, ఇది అనుగ్రహించు, తద్వారా నేను నీ సేవలో వాడబడుటకు సహాయం చేయమనే ప్రార్థన చేస్తున్నాం. అయితే నీ జీవితంలో కొన్ని నిన్ను విడిచిపోవాలి. అవి విడిచిపోతే తప్పితే నీవు లేచి ఉపచారం చేయలేవు. ఇంకా పాపం చేస్తూనే ఉన్నావు, దేవుడు చేయొద్దన్నవి చేస్తూనే ఉన్నావు, అబద్ధాలు చెప్తూనే ఉన్నావు, దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూనే ఉన్నావు, దేవునికి ఇష్టం లేనటువంటివి నీవు చేస్తూనే ఉన్నావు, కానీ లేచి ఉపచారం చేయాలంటే కుదరదు. విశ్వాసి అయినా సంఘ కాపురైనా అంతే. నీవు పడిపోయావు. ఎందుకు పడిపోయావు? జ్వరముతో పడిపోయావు. అది కూడా ఎలాంటి జ్వరము? అతి భయంకరమైనటువంటి జ్వరముతో పడిపోయావు. లేవలేని రోగముతో పడిపోయావు. నీవు ఆత్మ సంబంధమైనటువంటి జ్వరముతో పడిపోయావు.
కానీ లేచి ఉపచారం చేయాలని ప్రయత్నం చేస్తున్నావు. అది వీలు కాదు. మత్తయి 8:15 అంటాడు, అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగాను. అంతటా మార్క్ అదే అంటున్నాడు 1:31 అంతటా జ్వరము ఆమెను వదిలెను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగాను. లూకా 4:39 వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగాను. అంతటా గనుక వెంటనే ఎప్పుడంటే ఆయన గద్దించినప్పుడు. ఎప్పుడు ఆయన గద్దించాడంటే ఆయన చేయి పట్టుకొని ఆ జ్వరమును గద్దించి ఆమెను లేవనెత్తినప్పుడు ఆ యొక్క అద్భుతము జరిగింది. ఆయన నిన్ను లేవనెత్తాలని ఇష్టపడుతున్నటువంటి దేవుడు. అయితే చాలామంది పడిపోవాలని ఇష్టపడుతున్నారు. చాలామంది పడిపోవాలని ఇష్టపడుతున్నారు. ఈ దినాల్లో చాలామంది పడగొడుతూ ఉన్నారు. దేవుడు లేవనెత్తేటువంటి దేవుడైతే చాలామంది పడగొడుతూ ఉన్నారు. ఎవరైనా ఉన్నారా పడిపోయినటువంటి వారు? కొంతమంది ప్రార్థన చేస్తే పడిపోయేటువంటి వారు. ఆయన మనల్ని పడగొట్టేటువంటి దేవుడు కాదండి. పడిపోయినటువంటి పేతురు అత్తను ఆయన నిలబెట్టినటువంటి దేవుడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆయన ఎక్కడా కూడా పడద్రోసినటువంటి దేవునిగా దేవుని వాక్యం చెప్పలేదు. ఆయన లేవనెత్తుతానని అనేక వాగ్దానాలు చేశాడు. చూడండి 1 సమూయేలు గ్రంథం 2:18 లేమి గలవారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. హల్లెలూయా. పెంట కుప్ప మీద పడిపోయినటువంటి నీ జీవితాన్ని ఆయన లేవనెత్తాలని, చక్కగా నిలబెట్టాలని కోరుతున్నటువంటి దేవుడు. ఇంకా ఎందుకు పడిపోవాలని నువ్వు అనుకుంటావు? పడిపోయావు. ఎందుకు పడిపోయావు? ఆత్మ సంబంధమైనటువంటి రోగముతో పడిపోయావు. అయితే ఆత్మ సంబంధమైనటువంటి రోగము నుండి నిన్ను బాగు చేసి ఆయన నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు. ఎక్కడ నిలబెట్టాలనుకుంటున్నాడో తెలుసా? దావీదు అన్నాడు, ఆయన నన్ను బండ మీద నిలుపుతూ ఉన్నాడు. యోబు గ్రంథం 5:11 దేవుని వాక్యము సెలవిస్తుంది, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తువాడు. హల్లెలూయా. దుఃఖములో ఉన్నావా నీవు? పెంట కుప్ప మీద పడిపోయినటువంటి స్థితి అనేది ఆయన నిన్ను లేవనెత్తాలని కోరుతూ ఉన్నాడు. దుఃఖపడినటువంటి వారిని క్షేమమునకు లేవనెత్తును. క్షేమకరమైన జీవితాన్ని ఆయన నీకు ఇవ్వాలని, లేవనెత్తాలని కోరుతూ ఉన్నాడు. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. ఎక్కడి నుంచి లేవనెత్తుతాడు? పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తువాడు. 145:14 కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. హల్లెలూయా. కృంగిపోయినటువంటి నిన్ను ఆయన లేవనెత్తాలని కోరుతూ ఉన్నాడు. ఆల్రెడీ వచ్చావు ఒక రోగంతోనో ఒక సమస్యతోనో యేసుప్రభు దగ్గరికి. ఇంకా ఎందుకు పడిపోవాలని నీవు ఎదురు చూస్తున్నావు? ఆల్రెడీ ఆత్మలో పడిపోయిన స్థితిని ఇది. మళ్ళా ఎందుకు అక్కడికి పోతే ఆయనను పడగొడితే జీవితం బాగవుతుందని నీవు అనుకుంటావు? ఆయన కృంగిపోయినటువంటి వారిని అందరినీ లేవనెత్తేటువంటి దేవుడు. ఇది నాలో మనం చూస్తున్నాం, పడిపోకపోయినా తోసేస్తారు. అట్లే వాడు పడకపోయినా తోసేస్తారు. మళ్ళా వెనకాల ఒక 2-3 మనుషుల్ని పెట్టి ఉంటారు. ఎందుకు? వాళ్ళే లాగేసేదానికి. ఆయన కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తేటువంటి దేవుడు. ఆయన లేవనెత్తే దేవుడు అండి, నిలబెట్టేటువంటి దేవుడు, పడగొట్టేటువంటి దేవుడు కాదు ఆయన. అసలు దేవుడు పడద్రోస్తాడా అంటే దానికి జవాబు, దేవుడు కూడా పడద్రోస్తాడు. ఎవరిని? ఎందుకో తెలుసా? 147:6 దేవుని వాక్యం చెప్తోంది, యెహోవా దీనులను లేవనెత్తువాడు,
భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. పడిపోతూ ఉంటే దానికి ఒక నిదర్శనం ఏంటంటే భక్తిహీనతలో నీవు ఉన్నావు. భక్తిహీనుడివి కాబట్టే కూల్చబడుతూ ఉన్నావు, పడద్రోయబడుతూ ఉన్నావు. అయితే నువ్వు ఏమి గుర్తించాలంటే ఆయన గద్దింపును స్వీకరించాలి. దేవుడు గద్దించగలిగితే అది చాలు మన జీవితాలకు. హల్లెలూయా. అందుకోసమని దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? యోబు గ్రంథం 5:17 దేవుని వాక్యము సెలవిస్తోంది, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము. చాలాసార్లు మనం తృణీకరించేస్తాం, దేవుడు నీవు పలాని దగ్గర పాపం చేస్తున్నావు, పలాని దగ్గర తప్పిపోతున్నావు, పలాని దగ్గర ఇంకా అపవిత్రమైన జీవితాన్ని కలిగి ఉన్నావు, పలాంటి అక్రమమైనటువంటి సంబంధము పలాంటి నీ జీవితంలో ఉండకూడదు, పలాంటి మాటలు నీ జీవితంలో రాకూడదు అని దేవుడు గద్దించిన దాన్ని తీసుకునేదానికి ఇష్టపడం. అయితే బ్లెస్సింగ్ ఎక్కడుందంటే ఆ గద్దింపులోనే ఉంది. అందుకోసమని దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. చాలాసార్లు మనం యేసుప్రభు దగ్గరికి వస్తాం, ఎందుకనంటే ప్రభువా ఎర్ర సముద్రము లాంటి సమస్యలు నాకున్నాయి నాయన, నన్ను ఏం చేయమంటావు? చాలామంది ఫోన్స్ చేస్తుంటారు, అయ్యా నా జీవితంలో అన్నీ సమస్యలే, ఏంటి దీనికి పరిష్కారం? చాలామంది చెప్తారు నా భార్యతో సుఖం లేదు, నా భార్య నన్ను తిడుతుంది, నా పిల్లలను అర్థం చేసుకోవడం లేదు, ఏంటి దీనికి పరిష్కారం? ఎర్ర సముద్రము లాంటి సమస్యలు. ఈ ఎర్ర సముద్రము లాంటి సమస్యలను సహితము దేవుడు మన జీవితంలో ఆరిపోయేటట్లు చేయగలడు. హల్లెలూయా. అయితే ఎప్పుడు ఎర్ర సముద్రం ఆరిపోయిందో తెలుసా? 106:9 కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను, మైదానము మీద నడుచునట్లు వారిని అగాధ జలములలో నడిపించెను. నీ జీవితంలో ఎర్ర సముద్రము లాంటి సమస్యలను వ్యాధులను దేవుడు ఆరిపోయేటట్లు చేయడానికి శక్తి కలిగినటువంటి దేవుడే. దేవుడు అద్భుతాలు చేయడని స్వస్థతలు చేయడని నేను చెప్పడం లేదు, ఆయన అద్భుతకరుడే, ఆయన స్వస్థపరచు యెహోవానే. అయితే ఆయన నిన్ను స్వస్థపరచాలన్నా, నీ జీవితంలో అద్భుత కార్యాలు జరిగించాలన్నా ఆయన నిన్ను గద్దించాలి. ఎందుకంటే ఆయన గద్దింపులో ఉంది దీవెన, ఆయన గద్దింపులో ఉంది స్వస్థత, ఆయన గద్దింపులో ఉంది అద్భుతం. కాబట్టి ఆయన గద్దింపును నీవు స్వీకరించాలి. ఎర్ర సముద్రమును గద్దించినప్పుడు అది ఆరిపోయింది. మత్తయి సువార్త 8:26 యేసు ప్రభువుల వారు గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయనని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచు ఉన్నారు? మన జీవితంలో మన విశ్వాసం అన్నటువంటి నావ ప్రయాణంలో ఎదుర్కొనేటువంటి ఆ గాలులను, ఆ యొక్క సముద్రపు అలలను చూచి మనము చాలాసార్లు భయపడుతూ ఉంటాం. అయ్యో ఎందుకు ఈ పరిస్థితి అని మనము దిగులు పడుతూ ఉంటాం. అయితే యేసు ప్రభు ఆ గాలిని సముద్రమును గద్దించడానికి శక్తి కలిగినటువంటి దేవుడు. ఎప్పుడు మిక్కిలి నిమ్మలమైందో తెలుసా? ఆయన గద్దించినప్పుడు. మన జీవితంలో కూడా చాలాసార్లు గందరగోళమైనటువంటి పరిస్థితి, ఆందోళన పరిస్థితి, ఏమి చేయాలో దిక్కు తోచినటువంటి పరిస్థితి. అయితే ఆ పరిస్థితిలో నీకు మిక్కిలి నెమ్మది కలగాలంటే, ఆ పరిస్థితిలో నిమ్మలమైనటువంటి వాతావరణము నీవు చూడాలంటే ఆయన గద్దించాలి. లూకా సువార్తలో 8:24 గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మలమాయను. మానవుని జీవితంలో అనేక విషయాలు మనిషిని అణచివేస్తూ ఉన్నాయి,
యేసు ప్రభువుల వారే చెప్పారు. ముండ్ల పదల్లో విత్తబడినటువంటి ఆ యొక్క వారిని గురించి ఆయన సంబోధిస్తూ, ఐహిక విచారములు ధన మోసము వారిని అంచివేస్తుంది కాబట్టి వారి జీవితంలో వారు ఎదగలేకపోయారు. మానవుని జీవితం ఇదే. యేసు ప్రభుని రక్షకునిగా తెలుసుకున్నటువంటి వారు చాలామందే ఉన్నారు, అయితే వారి జీవితంలో అనేక విషయాల చేత అణిచివేయబడుతున్నారు. ఎందుకు చాలామంది విశ్వాసులు దేవునిలో ఫలించలేకపోతున్నారంటే అణిచివేయబడుతూ ఉన్నారు. వాక్యం విత్తబడిందా? విత్తబడింది. ఎక్కడ విత్తబడిందంటే ముండ్ల పొదలలో. ఇంకా నీ హృదయము ముండ్ల పొదల చేత నింపబడింది. కాబట్టి విత్తబడినటువంటి ఆ వాక్యమును ఎదిగింపజేయకుండా ఈ లోక సంబంధమైనటువంటి విచారములు, అనగా ఏమి తిందాం, ఏమి తాగుదాం, ఏమి ధరించుకుందాం అనేటువంటి ఈ విషయాలు, యేసు ప్రభు దగ్గరకు వస్తే ఆయన ఏమిస్తాడు, ఏం చేస్తాడు అన్నటువంటి ఈ కోరికలు నీ ఆత్మీయ జీవితాన్ని ఎదిగింపజేయకుండా అణిచివేస్తూ ఉన్నాయి. అయితే అవన్నీ కూడా అణిగి నీ జీవితంలో నిమ్మలమైనటువంటి పరిస్థితి రావాలంటే ఏం చేయాలి? ఆయన గద్దింపును స్వీకరించాలి. ఆయన గద్దిస్తే మన జీవితాలు బాగుపడతాయి. దేవుడు మనల్ని గద్దించాలంటే దేవుడు మనతో మాట్లాడాలి. దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు? దేవుని వాక్యాన్ని చదువుట ద్వారా మాట్లాడతాడు. సామెతల గ్రంథం 3:12 తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే ఈ పరిశుద్ధ వాక్యాన్ని రాయించాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే దీన్ని చదవాలని, నీ కొరకు నీవు చదవగలిగినటువంటి భాషలో ఆయన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నీకు అందుబాటులో ఉంచాడు. ఆయన వాక్యముతో మిమ్మల్ని చూడాలని ఇష్టపడుతున్న దేవుడు. హల్లెలూయా. ఆయన ఎవరో ప్రార్థన చేస్తే ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను చూడాలని ఇష్టపడే దేవుడు కాదు. ఆయన వాక్యముతో నీ చెంతకు రావాలని ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఆయన వాక్యముతో నీ దగ్గరకు రావాలని ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఎవరో ప్రార్థన చేస్తే పూసుకుంటే ఆ యొక్క నూనె ద్వారా నిన్ను బాగు చేయాలని ఆయన ఇష్టపడడం లేదు. ఎవరో చెమట దుర్చుకున్నటువంటి ఆ యొక్క చేతి గుడలతో నీ జీవితాన్ని బాగు చేయాలని ఇష్టపడడం లేదు. ఆయన వాక్కుతో ఆయన హస్తాన్ని నీకు అందించాలని ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఎవరో తోస్తే పడిపోతే నీ జీవితం బాగవుతుంది అలా అని దేవుడు అనుకోవడం లేదు. ఆయన తన వాక్యముతో నిన్ను నిలబెట్టాలని కోరుతున్న దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆయన వాక్యాన్ని మీరు చదివేవారిగా ఉండాలి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, గద్దించాలని ఇష్టపడుతున్నాడు. ఎంతకాలం అయిపోయింది నీ జీవితంలో దేవుని గద్దింపును నీవు విని? ఎంతకాలం అయిపోయింది నీ జీవితంలో దేవుని ప్రేమను రుచి చూచి? ప్రకటన గ్రంథంలో దేవుడు అంటున్నాడు సంఘముతో, 3:19 నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను, కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన నన్ను గద్దించి శిక్షిస్తూ ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని నీవు గుర్తించగలిగి పరిశుద్ధ వాక్యాన్ని చదవగలిగితే ఆసక్తి నీలో వస్తుంది. ఏమని? మారు మనస్సు పొందాలని. ఆసక్తి కలిగి మారు మనస్సు పొందితే పడిపోయినటువంటి నీ జీవితాన్ని ఆయన నిలబెట్టడానికి శక్తి కలిగిన దేవుడు, పడిపోయిన నీ సంఘాన్ని ఆయన తిరిగి నిలుపటకు శక్తి కలిగినటువంటి దేవుడు, పడిపోయినటువంటి నీ కుటుంబాన్ని ఆయన తిరిగి లేవనెత్తగలిగడానికి శక్తి కలిగినటువంటి దేవుడే. అయితే నీవు ఆయన గద్దింపును స్వీకరించాలి. ఆయన గద్దింపును నీవు స్వీకరించాలంటే ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని నీవు చదవాలి. ఎందుకంటే నీవు ఆ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు, దేవుడు నీ దగ్గరకు వస్తూ ఉన్నాడు, దేవుడు నీ చెంత నిలబడుతూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని చదువుతూ ఉండగా ఈ వాక్యాన్ని ఆయన నీ చేతికి అందిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని నీ చేతితో నీవు పట్టుకుంటావో అప్పుడు నిన్ను లేవనెత్తేది, నిలబెట్టగలిగినటువంటిది ఈ దేవుని పరిశుద్ధ వాక్యము మాత్రమే. ప్రియమైనటువంటి సంఘమా, ఎందుకు
ఈ అంత్య దినాల్లో విశ్వాసులు మోసపోతున్నారో తెలుసా? పడగొడితే పడిపోతున్నారు, అమ్మితే కొనుక్కుంటూ ఉన్నారు. ఇంకేదో మాయలు చేస్తే ఆ మాయలకు ఆహా అని లొంగిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? దేవుడు ఆయన తన్ను ప్రేమిస్తున్నటువంటి వారికి ఇవ్వాలనుకుంటున్నటువంటి జ్ఞానము, వివేకము, బుద్ధి వారికి లేదు. ఎందుకు లేవో తెలుసా? ఎందుకు విశ్వాసులకు జ్ఞానము లేదో, ఎందుకు విశ్వాసులకు వివేచన లేదో, ఎందుకు విశ్వాసులకు బుద్ధి లేదో తెలుసా? బుద్ధి ఉండేవాడు ఎవడైనా పడిపోయేదానికి ఇష్టపడతాడా? జ్ఞానముండే ఎవడైనా నూనె కొనుక్కొని పూసుకుంటాడా? వివేచన ఉండే ఎవడైనా చేతిగుడ్డలు కొనుక్కుంటాడా? జ్ఞానము, వివేచన, బుద్ధి ఉండే ఎవరైనా డబ్బులిస్తే దేవుడు నా జీవితాన్ని బాగు చేస్తాడు అని అనుకుంటారా? వీళ్ళకి జ్ఞానము లేదు, వీళ్ళకి బుద్ధి లేదు, వీళ్ళకు వివేచన లేదు, కాబట్టే మోసపోతున్నారు. ఎందుకు, ఎప్పుడు, ఎలా జ్ఞానము, బుద్ధి, వివేచన వస్తుందో తెలుసా? దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, సామెతల గ్రంథం 29:15 బెత్తమును గద్దింపును జ్ఞానమును కలుగ చేయును. ఏది కలుగు చేస్తుంది జ్ఞానము? బెత్తము, గద్దింపును. పడాలి, దేవుని దగ్గర నుంచి దెబ్బలు పడితే అప్పుడు వస్తుంది జ్ఞానం. ఆయన గద్దిస్తే అప్పుడు వస్తుంది జ్ఞానం. అప్పుడు అర్థమవుతుంది, అయ్యో నేను ఇంతకాలం మోసపోయానే డబ్బులు ఇచ్చి, ఇంతకాలం మోసపోయానే ఆ నూనె కొనుక్కొని కొన్నారు, బాగా లేదంటే ఇంకొక ఆయన ఏదో పెద్ద ఆయన ప్రార్థన చేస్తుంటే మళ్ళీ అడిగిపోయి కొంటున్నారు. ఎందుకంటే జ్ఞానములే. బెత్తమును గద్దింపును జ్ఞానమును కలుగ చేయను. చదివితే కదా వాక్యం, దేవుడు గద్దించేది, దేవుడు గద్దిస్తే కదా జ్ఞానము కలిగేది. సామెతల గ్రంథం 15:32 దేవుని వాక్యము సెలవిస్తుంది, గద్దింపును వినువాడు వివేకి అగును. వివేచన లేదు విశ్వాసులకు, వివేచన లేదండి ఈ దినాల్లో. గొర్రెలు ఎక్కడ గుంపుంటే ఆడికి పరిగెత్తుతున్నారు, ఎవడో మాయలు చేస్తే వాని దగ్గరికి పరిగెత్తుతున్నారు. ఎందుకంటే వివేచన లేదు. ఇది దేవుని నుండి కలిగిందా లేకపోతే మనుష్యులు చేస్తున్నటువంటి మాయలా అని వివేచించే బుద్ధి లేదు, వివేచన లేదు వారికి. సామెతల గ్రంథం 15:5 దేవుని వాక్యము సెలవిస్తుంది, గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును. గద్దింపు జ్ఞానాన్ని కలుగజేస్తుంది, గద్దింపు వింటే వివేకం వస్తుంది, గద్దింపుకు లోబడితే బుద్ధి వస్తుంది. ఇవన్నీ కూడా ఎవరో ప్రార్థన చేస్తే వచ్చేటువంటివి కూడా కాదు. జ్ఞానము కొద్దుగా ఉంటే దేవుడు అన్నాడు, నన్ను అడగమన్నాడు. ఇవి దేవునితో వ్యక్తిగతమైనటువంటి సహవాసమును కలిగి ఉండుట వలన కలిగేటువంటివి. నీవు ప్రార్థన చేయవు, నీవు బైబుల్ చదవవు, నీవు చేసే పాపాలు చేస్తావు, ఇంకెవరో ప్రార్థన చేస్తే ఇవన్నీ వచ్చేటువంటివి కాదు. నీ జీవితంలో వ్యక్తిగతంగా నీవు దేవునితో కలిగినటువంటి అనుబంధాన్ని బట్టి కలిగేటువంటివి ఇవి. కాబట్టి ఆయన వాక్యాన్ని చదవండి, యెహోవా గద్దించినటువంటి మనుష్యుడు ధన్యుడు. ఆయన గద్దిస్తే నీ జీవితంలో ఎర్ర సముద్రము లాంటి సమస్యలు ఆరిపోతాయి. పెనుగాలి, భయంకరమైనటువంటి అలలు అన్నటువంటి ఆ స్థితి నిమ్మలము చేయబడుతుంది. లేవలేని నీవు చక్కగా దేవుని కొరకు నిలబడగలుగుతావు. తలలోంచండి. మన మధ్యలో పాస్టర్ జాషువా గారు ఉన్నారు, ఆయన మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ఇంతవరకు దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడింది. దేవుని యొక్క గద్దింపు నీ జీవితాన్ని మార్చేదిగా ఉండాలి. ఈ ప్రశస్తమైన దేవుని యొక్క సన్నిధానములో దేవాతి దేవుడు నీతో నాతో సూటిగా తేటగా మాట్లాడి ఉండగా నువ్వెక్కడ పడి ఉన్నావో నువ్వు గుర్తించగలుగుతున్నావా దేవుని మాటల ద్వారా?
ఎక్కడ పడి ఉన్నావో నీ స్థితిని చూడగలుగుతూ ఉన్నావా ఈ సమయంలో? దేవాతి దేవుడు తన సేవకులని నిలబెట్టి నీతో మాట్లాడిన మాటలను నీ హృదయంలో భద్రపరుచుకుంటే గొప్ప సమాధానమును నా యేసయ్యకి ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన గద్దింపుకు లోబడకుండా ఆయనకి దూరస్తుడిగా నువ్వు జీవిస్తూ ఉన్నావేమో, అయితే ఆయన నిన్ను చేరదీయడానికి, ఆయన నిన్ను కట్టడానికి, ఆయన నిన్ను బాగు చేయడానికి ఈ దినాన ఈ స్థలానికి నా ప్రభు నిన్ను పిలిచాడు. తన సేవకుల ద్వారా మాట్లాడి ఉన్నారు. స్వాస్థమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమించి ఒక తండ్రిగా నిన్ను గద్దిస్తూ ఉన్నాడు. నీ జీవితాన్ని బాగు చేయాలని తీర్మానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు. మా ప్రియ దైవజనుల ద్వారా మీరు మాట్లాడిన మాటలు బట్టి నీకు స్తోత్రాలు. విన్న వారి హృదయాలను మీరు అయా స్పందింప చేయమని వేడుకొనిచున్నాం. వారి హృదయంలో అయా ఒక మారు మనసు అనుభవాన్ని కలుగ చేయమని ప్రార్థిస్తున్నాం. వారు ఇంతవరకు ఏ విషయాల్లో పడి ఉన్నారో ఆయా పరిస్థితుల నుంచి మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా నా తండ్రి, వాక్యము నీరు కట్టి పలింప చేయమంచున్నాం. విన్నవారు వ్యర్థముగా ఇక్కడి నుంచి వెళ్ళరాదు తండ్రి. నీ గద్దింపుకు లోబడితే నా తండ్రి మేము ధన్యులమని నీ వాక్యము సెలవిస్తుంది. అయ్యా నీ కనికరమును ఈ స్థలంలో ఉంటున్న ప్రతి వ్యక్తి మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. నీ ప్రేమ స్వాస్థమైనది తండ్రి. నీ ప్రేమ నాయన ధనమిచ్చి మేము కొనలేము తండ్రి. నీ కార్యాలు మేము ధనమిచ్చి కొనలేమని నీ దైవజనులు నిలబెట్టి మాట్లాడారు. అయ్యా నీ ద్వారే సమాధానము, నీలోనే స్వస్థత, నీలోనే విడుదల ఉన్నదని నమ్ముచ్చు ఉన్నాం. ఈ మాటలు విన్న ప్రతి బిడ తన జీవితాన్ని సరిచేసుకుని నీలో ఆనందించే భాగ్యాన్ని మందరికీ కలుగజేయమని రాజుల రాజును ప్రభుల ప్రభుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.